నమస్తే నమస్తే ప్రభాకర్ గారు చెప్పండి నా పేరు ప్రభాకర్ రెడ్డి కొలను yes నా వయసు 70 సంవత్సరాలు ఓకే చెప్పండి సార్ అయితే ఇప్పుడు 1969 నే మేము మా స్టూడెంట్ యూనియన్ లీడర్ నుండి నేను కాలేజ్ ప్రెసిడెంట్ను జమ్మకుంట ఆదర్శ్ కాలేజ్ మేము అందరం దీని గురించి ఫైట్ చేశాం కేసీఆర్ ఫైట్ చేసిన లేదు అతనికి ఫైట్ చేసే వచ్చింది కాదు ఏది ఇప్పుడు ఈ తెలంగాణ అనేది సెపరేట్ తెలంగాణ అనేది సరే ఇది 17 సెప్టెంబర్ నాడు నిజాం గవర్నమెంట్ హైదరాబాద్ స్టేట్ మొత్తము మనకు స్వాతంత్రం దొరికింది అదే రోజు అంతకు ముందు 1947 ఆగస్టు నాడు ఇండియాకు మొత్తం దొరికింది కానీ హైదరాబాద్ స్టేట్ ఉన్న ప్రజలకు దొరకలేదు అయితే హైదరాబాద్ 17 నాడు మరి ఎందుకు దొరకడం లేదు వీళ్ళు అంటే కేసీఆర్ అతను ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తున్నాడు అని అందరికి అర్థమైపోయింది మాకు మొదటి నుంచి తెలుసు కానీ ఇప్పుడున్న యువతకు తెలవడానికి మీరు ఏదైతే ఇష్యూ తీసుకున్నారో రాజ్యన్యూస్ లో చాలా మంచి ఇష్యూ ఇది అందరికి తెలియాలి ఇప్పటికీ ఇప్పుడు విద్యార్థులకు యువకులకు తెలియాలి తర్వాత ఈ ఎంఐఎం పార్టీ అప్పటి రజాకార్ల వారసత్వం పునికిపుచ్చుకున్న ఎంఐఎం పార్టీ అప్పుడు రజాకార్లు ఊతకోత కోశారు హైదరాబాద్ స్టేట్ లో మేము చిన్నపిల్లలు మా ఫాదర్ వీళ్ళందరూ భయపడి నాగపూర్కి వెళ్ళిపోయారు వాళ్ళతో పోయారు మహారాష్ట్రకి అదే అంతటి ఘోరమైన పరిస్థితి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది రజాకార్ల ఊతకోత ఏందన్నది దాని నుండి స్వాతంత్రం పొందింది మనం మన హైదరాబాద్ స్టేట్ ఇప్పటి తెలంగాణ 17 సెప్టెంబర్ దాన్ని తప్పకుండా జరుపుకోవాలి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఈ ఏదైతే శోకాలు ఏదైతే కేసీఆర్ అన్నాడో నాదే తెలంగాణ ఏం తెచ్చిన వచ్చింది అన్నారు అది అతను ఒక భస్మాసుర రాక్షసుడు అతను ఓడించడానికి అతని చేలో అతను చేసిన పెడితే అతనే ఓడిపోతాడు అదే దగ్గరకు వచ్చేసింది అతను భస్మం అయిపోతాడు ఈ మంచి ఇష్యూ తీసుకున్నారు ఇది అందరికి తెలియపరచాల్సిందే మనం అందరము జరుపుకోవాల్సిందే ఆ రోజు సెప్టెంబర్ నాడు అందరు ప్రజలందరూ జరుపుకోవాల్సిందే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఈ పోలీసు రాజ్యం ఇప్పుడు నడుస్తుంది అప్పుడు కూడా పోలీసు రాజ్యమే నడిచింది గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు అదే పోలీసు రాజ్యం నడుస్తుంది ఈ కేసీఆర్ ఒక నయా నిజాం ఇప్పుడు అతన్ని గజ దించాల్సిందే ఇటువంటి పనులు చేయాల్సిందే ప్రజలకు మధ్యలోకి తీసుకెళ్లాల్సిందే ఈ విషయంలో ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభాకర్ రెడ్డి గారు సికింద్రాబాద్ నుంచి కాలర్ మాట్లాడారు సాయి గారు మీరు విన్నారు అండ్ శివాజీ గారు పరమేష్ మీరు విన్నటువంటి పరిస్థితి ఆయన ఆ సమయంలో చిన్నపిల్లగాడు కానీ గుర్తున్నాయి ఆ సమయంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తున్నాయని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి సెప్టెంబర్ 17 అందరూ జరుపుకోవాలి దాని ప్రాముఖ్యత వీరెవరికి తెలియదు దాన్ని కావాలని రాజకీయ కోణంలో వీరంతా చేస్తూ ఉన్నటువంటిది అప్పుడు రజాకార్ల పాలన నడిస్తే ఇప్పుడు పోలీసు రాజ్యం రూపంలో అదే రకమైన పాలన నడుస్తుందనేటువంటి అభిప్రాయం వ్యక్తం సింకారు శివాజీ విద్యార్థి నేత దగ్గరికి వెళ్దాం ఆయన అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం సింకారు శివాజీ గారు మీరేం చెప్తారు స్పష్టంగా కాలర్స్కి ఒక స్పష్టత ఉందని మొదటి కాల్లోనే మీకు ఒక చెప్పాను అనేక మంది మనల్ని అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్ సెప్టెంబర్ 17 ప్రాముఖ్యత ఏంటి అనేటువంటిది తెలియదు అని అనుకుంటున్నారు రాజకీయ పార్టీ నేతలు కింది స్థాయిలో ప్రజలకి సో అది పటాపంచలు అవుతున్నటువంటి సీన్ డిమాండ్ వస్తుంది సోషల్ మీడియాను గమనిస్తే సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులను ఆ ట్రెండ్స్ను ఫాలో అయితే సెప్టెంబర్ 17 ఖచ్చితంగా జరపాల్సిందే ఇబ్బంది ఏంటి జరపడంలో ఉన్న ఇబ్బంది ఏంటి మైనార్టీ ఓట్లే కదా మీకు అదే కదా అడ్డంకి అనేటువంటి ఒక సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టు చూసి చెప్పవచ్చు మీరేం చెప్తారు సింకారు శివాజీ గారు